నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి. నమస్కారం అండి. ఇందులో ఏం చెప్తున్నారు? మనకి రుద్రాధ్యాయంలో ఒక వాక్యం ఉందండి, ఒక ద్రాపే అందస్వస్థతే దరిద్ర నీళ్ళలోహిత. ఇంకొకసారి తెలుగులో చెప్పండి. అది రుద్రంలోనే ఉంటుంది, దాని తెలుగులో చెప్పండి, దాని మీనింగ్ చెప్తాను. ఓకే. ద్రాపే అందస్వస్థతే దరిద్ర నీళ్ళలోహిత అని ఉంటుంది రుద్రాధ్యాయంలో. ఓకే. ఒక అనువాకం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనం చాలామంది ఉన్నాం, ఇప్పుడు మనం రిచ్గా ఉండాలనుకుంటున్నాం, క్లాస్లో కూడా మనం చెప్తున్నాం, అన్ని వస్తువులు కొనాలి చేయాలి. వస్తువులు కలిగి ఉండడం వేరు, భోగ వస్తువులు కలిగి ఉండడం వేరు, వాటిని అనుభవించడం వేరు. ఇది ఇక్కడ చిన్న తేడా మనం గమనించాలి. ఇప్పుడు చాలామంది నేను రిచ్ ఉండాలి అనుకుంటున్నారు, కానీ రిచ్నెస్కి సంబంధించిన వస్తువులు కొనటం లేదు చాలామంది. నేను చాలామంది కూడా చెప్పాను, ఇన్ని క్లాసులకు వచ్చాను ఇంకా నాకు అనుకున్నంత టార్గెట్ చేరలేకపోతున్నా అంటే, సబ్జెక్టు తగ్గట్టుగా నువ్వు ఎక్కడున్నావు? ఫస్ట్ సబ్జెక్టు తగ్గట్టుగా నువ్వు ఎక్కడున్నావు? ఇప్పటివరకు ఏ వస్తువులు కొన్నావు? నీకంటూ ఏం కొనుక్కున్నావు? మనం ఎన్నోసార్లు చెప్పాం. విచిత్రం ఏం జరుగుతుందంటే, నేను కొందరు కోటీశ్వరులను చూశాను, నాకు అవగాహన ఉన్న వాళ్ళని కొందరు చూశాను. భోగ వస్తువులు సుఖ వస్తువులు కలిగి ఉండడం వేరు, వాటిని అనుభవించడం వేరు. ఒక మంచి కాస్ట్లీ సోఫా కొన్నాడు ఒక అతను. ఓకే. దాన్ని రోజు ఏం చేస్తాడంటే, తుడుస్తాడు, క్లీన్ చేస్తాడు, అంతే. దాంట్లో కూర్చోడు, ఎవరిని కూర్చొనివ్వడు. వచ్చిన వాళ్ళందరికీ దాని స్టోరీ చెప్తాడు, ఆయన ఇది అక్కడ నుంచి తెప్పించాను, ఇక్కడ నుంచి తెప్పించాను, అది ఫలానా మెటీరియల్తో తయారైంది, అది మన ఇండియాలో దొరకదు, దీనికి ప్రత్యేకంగా ఇన్ని రోజులు టైం తీసుకుంటుంది, దాని గొప్ప అంతా చెప్తాడు. కానీ నువ్వు దాన్ని అనుభవించినప్పుడు నీకు అది తీసుకొని లాభం ఏముంది, మీనింగ్ ఏముంది? అప్పుడు నువ్వు దాన్ని పూర్తిగా అనుభవించినప్పుడు, దాని యొక్క ఆనందాన్ని అనుభవించినప్పుడు, నీ అంతరాత్మ బాధపడతా క్షోభిస్తుంది. అర్థమైందా? కాబట్టి నువ్వు ఏదైతే కొనుక్కున్నావో వస్తువు నువ్వు సంపూర్ణంగా అనుభవించాలి. కొందరు ఉంటారు, ఇప్పుడు ఒక బైక్ కొన్నాడు, లేదంటే ఫ్యామిలీ కోసం ఒక బండి కొన్నాడు, ఎప్పుడు దాన్ని తీయరు. ఎప్పుడో ఒకసారి ఒక ఫంక్షన్కి వెళ్ళడానికి మాత్రం దాన్ని తీస్తారు, ఒక కారు కావచ్చు, ఒక వెహికల్ కావచ్చు, ఏదైనా దాన్ని రెగ్యులర్గా యూజ్ చేయరు. అది ఎప్పుడు షెడ్లోనే ఉంటుంది, అది దాన్ని రోజు తుడుస్తాడు, మళ్ళీ రోజు తుడుస్తారు, రోజు నీటి. ఎందుకంటే డస్ట్ పడితే పాడైపోతుంది, అది ఒక దినచర్య పెట్టుకుంటాడు. మీనింగ్ ఏముంది? అది దేనికోసం కొన్నావు నువ్వు? దాన్ని అనుభవించడం కోసం కొన్నావు, అవునా కదా? దాన్ని అందులోనే పెట్టేసి ఒక ఫంక్షన్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని బయటికి తీసావనుకో, దాని విలువ ఏముంది? దాన్ని అనుభవించండి. ఒక వస్తువు కొన్నాడు, దాన్ని అనుభవించండి, పక్కన పెట్టండి, ఇంకోటి కొత్తది కొనండి. ప్రతి ఇయర్ మీకు అడ్వాన్స్గా కొత్త కొత్త వస్తువులు వస్తుంటాయి, ఒకటి పాత మోడల్ పడి కొత్త మోడల్ వస్తుంది, అది పడేసి మళ్ళీ కొత్తది కొనండి. కానీ నువ్వు రిచ్ అనేది నీకు తెలుసు, పబ్లిక్ చూపించడానికి ఏదేదో తీసేసుకుంటున్నావు, కాటిన వాటిని నువ్వు అనుభవిస్తలేవు. అవును. ఇక్కడ నీ లోపల ఆ పిసినారు అలాగే ఉన్నాడు, ఆ దరిద్రుడు అలాగే ఉన్నాడు, బయటికి మాత్రం అందరికి చూపిస్తున్నావు. అప్పుడు నీ ఆత్మ క్షోభిస్తుంది. ఎస్. కాబట్టి వచ్చే జన్మలో నువ్వేమవుతావు అంటే, దరిద్రుడిగానే పుడతావు మళ్ళీ. నిజమండి, ఇవన్నీ సబ్జెక్ట్లో ఉంటాయి కాబట్టి చెప్తాను, నేనేదో కల్పించడం కాదు. సబ్జెక్ట్ డెప్త్గా పోయినప్పుడు ఏమవుతుందంటే, ఒక్కొక్కటి అవగతం అవుతుంది. ఎన్నో స్టడీ చేస్తుంటాం, ఎందుకంటే ఇంటర్నేషనల్ వాయిస్ కూడా ఈ సబ్జెక్ట్ ఉంది కాబట్టి, వాళ్ళు కూడా ఏం చెప్తారని నేను అబ్జర్వ్ చేస్తాను. నేను నా సొంత నేను రాసుకున్నా సరే, వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, ఎంతవరకు కరెక్ట్, దాన్ని నేను పరిశోధన పెడతాను. కాబట్టి నీకు భోగ వస్తువులు ఉన్నైనా ఉండడం వేరు, వాటిని అనుభవించడం వేరు. అందరు చేసే పొరపాటు ఇదే, చాలామంది ఇదే చేస్తున్నారు. నేను గతంలో కూడా ఒక మాట చెప్పాను, మన సబ్జెక్టులో ఎవ్రీ మంత్ గోల్డ్ కొనాలి. ఓకే. తను కొంటున్నాడు, నాకు ఇంకా నేను అనుకున్నంత టార్గెట్ చేరలేకపోతున్నాను అది అన్నాడు. ఇప్పటిదాకా గోల్డ్ కొనుమానం కొన్నావాడు, కొన్నాను. ఏం కొన్నావు చూస్తే? ఒక రింగ్ లేదు, ఏమి లేదు, బ్రాస్లెట్ లేదు, ఒక చైన్ లేదు, మరి ఏది అంటే? మీరు కొనమన్నారు కానీ అవన్నీ చేసుకోమన్నారు అన్నీ అంటాడు నాకు. అవన్నీ ఎందుకు కొన్నారు? గోల్డ్ బిల్లలు కొని లోపల పెట్టాడు బీరుబాలో. అవి ఏం చేసుకుంటావు? అవి ఎన్ని రోజులు దాంట్లో ఉన్నా అది పెద్ద రేటు పెరిగే, దాంతో నువ్వేం చేసుకునేది లేదు. వాటిని నువ్వు నగల రూపంలో ధరించినప్పుడు కదా దానికి విలువ, అవునా కదా? కాబట్టి ప్రతిదాన్ని మీరు అనుభవించడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎంత వీలైతే ఆస్వాదించడానికి ప్రయత్నం చేయండి. ఒక మంచి షడ్రసోపేతమైన భోజనం, ఓకేనా? అంత పెద్ద కోటీశ్వరుడు, నేను ఇంతకంటే కొత్త తినలేను, నేను కేవలం రోజు ఇదే ఐటెం తింటాను, ఎందుకంటే నాకు అదే సెట్ అవుతుంది, నేను వేరే తినలేను. మరి కొన్ని వందల రకాల రుచులు ఉన్నాయి, అవన్నీ ఎవరు తినాలి? అవన్నీ మన కోసం పుట్టాయి కదా, అవును కదా? అవన్నీ నీకోసం పుట్టాయి కదా, మరి అవి ఎప్పుడు చూస్తావు నువ్వు? కాబట్టి నీకోసం కొన్ని వేల రకాల వస్తువులు కానీ, కొన్ని వేల రకాల రుచులు కానీ, కొన్ని వేల రకాల ప్రదేశాలు కానీ, ఇవన్నీ నీకోసం ఎదురు చూస్తున్నాయి, నువ్వు ఎప్పుడొస్తావని.
నువ్వు ఎప్పుడు అనుభవిస్తావు, మమ్మల్ని ఎప్పుడు ఆస్వాదిస్తావు, అవన్నీ మీకోసం ఎదురు చూస్తున్నాయి, ఎదురు చెప్తూనున్నాయి. మీరు వాటిని ఎప్పుడు వెళ్ళి ఆస్వాదించాలనే ప్రయత్నంలో ఉండండి. అప్పుడేమవుతుందంటే మీకు సకల సంపదలు భోగాలన్నీ మీతోనే ఉంటాయి అప్పటికి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఏదో కొన్నిసార్లు పెట్టేసి దాన్ని పూజ చేయడం కాదు, దాన్ని అనుభవించండి, దాని స్పర్శ చూడండి. మీరు దాంట్లో ఎక్కి కూర్చో కూడా ఆ స్పర్శలో ఉంటుంది. అప్పుడు ఆ వస్తువు కూడా ఆనందిస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రతి వస్తువుకి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఇది కదలిక లేని వస్తువు అని ఎప్పుడు కూడా అనుకోకండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, దాని వైబ్రేషన్ దానికి ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు స్నానం చేయగానే తల దువ్వుకోవాలి. ఓకే, తల దువ్వుకోవాలి అనే ఆలోచన రాకముందు అక్కడ కొమ్ము ఎక్కడుందో మీకు తెలుసు. ఆ కొమ్ము మిమ్మల్ని ఆకర్షిస్తుంది, నేను ఇక్కడ ఉన్నాను దువ్వుకోండి అని. అది మీకు తెలియదు, అది మీ మనసుకు చెప్తుంది, ఓయ్ నేను ఇక్కడ ఉన్నాను వచ్చినాను దువ్వుకోమని. అలా ప్రతి వస్తువు మీకు చెప్తుంది. వార్తలు చూడాలనుకుంటే టీవీ చెప్తుంది మీ ఇన్నర్ మైండ్కి, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను ఛాన్స్ అయ్యి వార్తలు చూడొచ్చా. అలా ప్రతి వస్తువు మాట్లాడుతుంది మనకి. ఇదంతా మీకు ఎప్పుడు అర్థమవుతుంది? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, క్షమ దయాకరణ పంచతత్వాలు, ఆ ఇన్నర్గా మీరు ఎప్పుడైతే ప్యూరిటీ అవుతారో అప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి, అన్ని వస్తువులు మాట్లాడతాయి మీద అని. నిజంగా అది చాలా అద్భుతంగా ఉంటుంది సబ్జెక్ట్. మీరు ఎంత డెప్త్ పోయినప్పుడు అప్పుడు ప్రతిది అవగాహన అవుతుంది మీకు. కాబట్టి ప్రతి వస్తువుని అనుభవించండి, ప్రతి రుచిని ఆస్వాదించండి. మీ జీవితం ఎంత ఆనందంగా తయారు కావాలంటే అసలు మీరు ఎక్కడ ఉన్నారో ఒక ఆనందమయ లోకంలో మీరు విరాజిల్లుతుండాలి ఎప్పుడు కూడా. అప్పుడు కదా ఈ యొక్క జన్మలో మీరు పూర్తిగా అనుభవించినప్పుడు ఇవన్నీ నెక్స్ట్ జన్మ అనేది మోక్షానికి మీరు వెళ్ళిపోతారు. అంతేగాని ఇది తీసుకున్నాం దాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి, ఎన్ని రోజులు కాపాడుతావు దాన్ని? కొత్త వస్తువు కొనవు, అదే టేబుల్ అదే కుర్చీ మొత్తం లైఫ్ అయిపోయేదాకా, ఇది మా తాతది అందుకని దాన్ని జాగ్రత్త పెట్టాను. నీ మీ తాత మంచి ఒక మంచి వీల్ చైర్ ఇలా చేయించాడు అప్పుడు, ఇప్పుడు నువ్వు అందుకంటే మంచిది నువ్వు చేయించావా? దాన్నే పట్టుకుని కూర్చుంటావా? మరి నీ విలువేముంది? నీ గురించి నీ పిల్లలు కూడా చెప్పుకోవాలి కదా. కాబట్టి అన్నిటి కొనండి, హాయిగా బాగా ఎంజాయ్ చేయండి, ఎంత వీలైతే అంత జాయ్ఫుల్గా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళండి. కానీ మీరు చెప్పినటువంటి సబ్జెక్ట్ ఆటోమేటిక్గా బాగుంది. అండ్ మీరు ఒక మాట అన్నారు, ఎవ్రీ మంత్ గోల్డ్ కొనమని చెప్పి. ఎస్, కొనాలండి కొనాలి. ఇనీషియల్ డేస్లో చాలామంది అట్లా గోల్డ్ కొనుక్కొని నీట్గా హ్యాపీగా ఏదైనా ఉండను. బట్ కరోనా తర్వాత ఏంటంటే నాకు తెలిసి వీడియోస్ గ్యాప్ ఎప్పుడైతే వచ్చాయో కొంతమంది అది గోల్డ్ కొనే విషయంలో కొంతమంది వెనక్కి వెళ్ళారేమో, మళ్ళీ దాన్ని తిరిగి మీరు. నేను కరోనా విషయంలో నేను మెసేజ్ చూపిస్తాను నా వాట్సాప్లో, కరోనా టైంలో ఎంతమంది గోల్డ్ కొన్నారు చూపిస్తాను. ఆ వదిలిన 2-3 గంటల టైం ఉంది కదా పీరియడ్, 6 to 10 లోపలనే గోల్డ్ షాపులు తీశారు. ఆ టైంలో ఎంతమంది గోల్డ్ కొన్నారు నేను చూపిస్తాను మీకు, ఎందుకంటే గోల్డ్ రేట్ తగ్గింది కాబట్టి. కరోనా టైంలో కూడా చాలామంది కొన్నారు, ఎందుకంటే ఒకసారి మీకు కొనడం అలవాటు అయిపోతే ఆటోమేటిక్గా టయానికి మీకు డబ్బులు వస్తాయి, గోల్డ్ కొనేస్తారు. అందుకే ముందు అలవాటు చేసుకోండి అంటున్నాను నేను. కాబట్టి కరోనా వచ్చిందని ఎవరు భయపడలేదు, చాలామంది కొన్నారు గోల్డ్. అలాంటిది మా క్లాస్కి వచ్చిన వాళ్ళు అందరికీ అలవాటు అయిపోయింది. అది మూనాలు సార్ క్లాస్కి వచ్చారు, ఇంకా నేను ఏం చెప్పే అవసరం లేదు, వాళ్ళే గ్రూప్లో బ్రహ్మాండంగా పెడుతున్నారు అన్ని. కాబట్టి అలాంటిది ఏం లేదండి, మన సబ్జెక్టులో కరోనా లేదు, ఏం లేదు, కరువు లేదు, ఏం లేదు. ఓన్లీ సంపద, డబ్బు సంపద, ఐశ్వర్యం మాత్రమే ఉంటుంది. చాలామంది క్లాసెస్ అయితే అడుగుతున్నారని, అంటే ఎప్పుడు ఉండే అవకాశం ఉందని చెప్పి. మేము కూడా అదే చూస్తున్నాం, గవర్నమెంట్ ఎప్పుడు చెప్తే అప్పుడు పెట్టేద్దామని. మాకు హడావుడే ఉంది, ఎందుకంటే ఫస్ట్ ఎక్కడ పెడతారు సార్, ఏపీయా తెలంగాణ? రెండిట్లో పెడతామండి, రెండోకేసారి పెట్టేసి, రెండోకేసారి అక్కడ ఓపెన్ అయిందో అక్కడ పెట్టేస్తా, ఎక్కడ ఓపెన్ అయితే రెండు ఓపెన్ అయ్యంటే రెండు దగ్గర పెట్టేస్తాం. ఒక వీక్ అక్కడ ఉంటుంది, ఒక వీక్ ఇక్కడ ఉంటాం. రాజమండ్రి మనకి, వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో, బెంగళూరు. ఎందుకంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆ దగ్గర పరిసర ప్రాంతాల వాళ్ళు వచ్చేస్తున్నారు, మళ్ళీ అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. మనం మ్యాక్సిమం మనకు విజయవాడ, వైజాగ్, బెంగళూరు, తిరుపతి ఇవి రెగ్యులర్ ఉంటాయి. ఈసారి అనంతపూర్లో పెడుతున్నాం అని నేను లాస్ట్ వీడియోలో నేను అనౌన్స్ చేశాను. ఫస్ట్ ఇప్పుడు అనంతపూర్ క్లాసే ఉంది మాకు, అనంతపూర్లో పెడుతున్నాం, హైదరాబాద్లో కూడా పెడుతున్నాం. మనకి ఇంకా ఆంధ్రప్రదేశ్లో మనకి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఆ రెస్ట్రిక్షన్స్ తీసేశారంటే కరోనా పరంగా అక్కడ కూడా స్టార్ట్ అయిపోతాయి, అన్ని క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఆల్రెడీ మనకి జూలైలో మనకి క్లాసులు ఉన్నాయి హైదరాబాద్లో, దానికి మీరు ఎన్రోల్ చేసుకోండి ఎవరైనా సార్. చాలామంది అడిగారు సార్ క్లాసెస్ సంబంధించి, బట్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అవగాహన కోసం. సరే అయిపోయింది, అన్నీ స్టార్ట్ అయిపోతాయి. కేసీఆర్ చెప్పాడు కదా, అన్ని స్టార్ట్ అయిపోయింది మనకేం లేదని, అన్నీ స్టార్ట్ అయిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. ఆంధ్రాలోనే కొద్దిగా అటు ఇటుగా ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు మొదలు పెట్టేస్తా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.